ఒక కథలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నిన్నటి దాకా అక్కడి వరకు వచ్చింది కథ, కథ ఇంకా కథ మిగిలి ఉన్నది. ఆ కథ కూడా చూడాలంటే ఏం చేయాలి? మొదలైతుంది చూడురిక. హరి హరి ఓ రామ రామ తల్లి కనకవాతి దేవి ఏమనుకున్నది ఎరుగుడుదా చల్లనే గాని ఓ బిడ్డ కొడుకే పుట్టినా బిడ్డనే పుట్టినా అని కన్న తల్లి ఇంతవరదాకి కనకనే ఏనాడు సొమ్మసిల్లి పోతున్నది కన్న తల్లి తన మూర్చ తన తెలుసుకోని మళ్ళా కొడుకు పుట్టినా ఏనాడు కొడుకులు తీసి కన్న తల్లి చేతి లోపల ఏనాడు పెడుతుంటే గుండెలు గుబిళ్ళు అంటున్నాయిరా దేవుడా. నేను కొడుకని నమ్ముకున్నగాని కొడక కొడుకు తోడు బిడ్డ కావాలని కోటి నోములు నోమి కొల్లారు వల్ల గట్టి లక్ష నీతులతో నిలవనియ బంగారు మొల తిరగరాని కాశీయాత్ర తిరిగి నోమరాని నోములు నోమి ఎల్ల ఏనాడు కనకనే తిరగాలని గుళ్ళు తిరిగిందా కొడక కొడక బిడ్డ అని సంబూర పడుతున్నరా కొడక సంబూర పడుతుందగాని నా సంబూరం అన్న కనకనేమి ఇళ్ళ మళ్ళా కొడుకే జనమాని కత్తివారాయ్యా. తల్లి కనుక వాతి కొడుకుని ఎత్తుకున్నదా దైవరాయ 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 ఇవ్వలైన గాని ఆ యొక్క భగవంతుడు పెట్టిన బాధలు తప్ప ఈ బ్రహ్మ రాసిన రాత తప్పదంటారవ్వా.
నా గర్భాన ఇద్దరు కొడుకుల పలమోడి గట్టిండు కావచ్చు ఎల్ల భగవంతుడైనా ఇయ్యల నా కొడుకుగైన గాని ఇయ్యల సంబూరమైన ఎరుడు పాటలు పాడుకుంటారా అని కన్న తల్లి తొట్టెల వండ పెట్టింది ఆటలు పాడుతున్నది పాటలు పాడుతున్నది అప్పుడైనా కానీ ఎరగరగరేవి కాయ ఒక కన్న కొడుకుని ఏనాడు చూసుకుంటా ఏడుగురు దాసల్లో వెళ్తున్నది దాసి బిడ్డలు అలా నా కొడుకైన మూడేళ్ళ 21 రోజు నాడు రాగి చెట్లకు తీటిలు పెట్టి రాజును మెచ్చ పేర్లు పెట్టాలే సీత చెట్లకు తీటిలు పెట్టి శివుడు మెచ్చ పేర్లు పెట్టాలే బిడ్డ ఇలా వేదమూర్తులు వినిపించి కనుకనేవి ఇలా పేర్లు పెట్టుకోవాలంటే 21 రోజు నాడు బిడ్డ నా భర్త అయిన కానీ నడులో ఉన్న రాజుల కసిరి మీద రా రాజు రాజ్యం వెళుతున్నాడమ్మా రా రాజు భేటికోయి తన్ని నీ యొక్క గర్భం లోపల పండంటి మల్ల కొడుకు పుట్టిండా అని చెప్పినట్టుంటే నా భర్త వచ్చి కనుకనేవి నాకైన కానీ ఆ యొక్క కొడుకు అయిన 21 రోజు నాడు పేరు పెడతాడమ్మా దాసల్ల భర్త బయటికి వేగి వేగి నేనాడు చూడుతున్నదో భర్తకైనా కానీ కసిరి కాడ చెప్పుతుంటే నేనాడు భర్త అయినా సంపూరపడుతున్నాడు సంతోషపడుతున్నాడు గర్భము లోపల మళ్ళీ ఏనాడు బిడ్డ పుడుతుందనుకున్నాం కానీ మళ్ళీ రెండో సరైన మళ్ళీ కొడుకు పుట్టిండా అని 21 రోజు దాకా నా కొడుకుగైన పేరు పెట్టదాకా ఎవరింటి లోపల పోగెళ్ళద్దు అన్నదానం వస్త్రదానం భూదానం గోదానం సువర్ణదానం ఎత్తున్నాడు పట్టణం లోపల దండోర చేయించిండు రాజు లోగిల తొవ్వలు పట్టిండే రాజు లోగిల్ల బయటికి రా పూర్తులు కనుకనేమి ఆ యొక్క ఉత్తరాలు చేపించి భట్ట బ్రాహ్మణులు విలిపించి మరి కళ్ళ కొడుకు కనుకనేమి 21 రోజు నాడు పేరు పెట్టుకుంటున్నా అని వేద మూర్తులతో జన్మ నక్షత్రాలు ఏనాడు చూపెట్టి కళ్ళ కొడుకు పేరు పెడుతున్నారు ఒకడ కొడగా మేనమామల గండము లేదు కొడగా మేనత్తుల గండము లేదు కొడగా తల్లి గండము లేదు కొడక ఇళ్ళ చిన్న బాబుల గండము లేదు కొడక చిన్నమ్మల గండము లేదు రాయ్య రాజ్యము గండము లేదు కొడక దేశము గండము లేదు కాని కొడక ఇళ్ళ నేనే పేరు పెడుతున్నాని వేదమూర్తుల మధ్యలైన కాని ఆ యొక్క బట్టు బ్రాహ్మణులు ఏడు పంచాంగాలు మరేసి అనుమాన పడుతున్నారు అయినా పర్వాలేదు మనసు లోపల ఏనా అడుంచుకున్నారు కానీ ఆ మాట కనుకనేమి తల్లికి చెప్పుతలేరు తండ్రికి చెప్తలేరు ఆటలమ్మ అలనాడు ఆ యొక్క కన్న తండ్రి జంగం అడవి లోపల ఏమని చెప్పిండు కొడుకు పుట్టినాక లేని కట్టం వస్తుంది లేని బాధత్తులన్నాడు ప్రాణంబోతులలో పర్వాలేదు ప్రాణాలు కొట్టు ఏనాడు ఒప్పుకొని ఫలం తెచ్చుకున్నది ఆ కన్న తల్లి అని ఏనాడు ఆ యొక్క పంచాంగంలో ఏనాడు కనబడుతుంటే ఆ కన్న తల్లికైనా ఇయ్యల ఏనాడు పిల్లగాని పేరైనా ఆ యొక్క ఎప్పుడైనా గాని ఆ యొక్క పిల్లగాని పేరు పెట్టుకుందామా అని ఆ కమ్మ మీద కమ్మ మర్రి ఎత్తుంటే ఆ పిల్లగాని పేరు శ్రీ కృష్ణుడని పేరు పెట్టిందే కృష్ణాని ఏనాడు పేరు పెడతా నోటులొక్క బ్రాహ్మణులకైనా నోటులొక్క గరికరేవి గుమ్మడికి అంత బంగారం దానం వేస్తున్నారు ఆ యొక్క రాజుకు చేరుకుంటా బట్టు బ్రాహ్మణులు వెళ్ళిపోవని గాని కన్న తల్లైన గాని ఆ కొడుకును చూసుకుంటా కన్న తల్లైన గాని అయ్యో నోట వచ్చే బాలు
కాడికి వెళ్ళిపోయి కసిరి గోపల రాజం దేశం వెళ్తున్నాను రా రాజు కసిరి కాడికి వెళ్ళిపోతున్నాడు మంత్రి ఉంటే మంత్రి వల్ల ఎస్సీ అయ్యో రాజవర్య మొన్న నీ కొడుకు పేరు పెట్టుకున్నవాట నేను రాలేదు ఏం పేరు అయ్యో రాజా ఏం పేరు అని ఎండవలుకుతున్నాడు కొడుకు నా పేరు నా కొడుకు పేరు రంగరంగ వైభవంగ పేరు పెట్టి నువ్వు రాలేదురా కొడుక నా కొడుకు పేరు నేను చెప్పుకున్నాను అని కాపుకాడి రామరెడ్డి పేరు పెట్టినన్నాడు కొడుకు పేరు చిన్ని కృష్ణుడు అని పేరు పెట్టిన కొడుక మంత్రి మల్లన్న రారాజు ఏనాడు వలుకుతున్నాడు అప్పుడు రారాజుకు కళ్ళు వేయి తిరిగినట్టయితున్నది రారాజుకు చూసినవా కళ్ళు తిరిగినట్టు అవుతున్నదే అమ్మో వచ్చబోయే జీవనాలు అవుతున్నాయి కళ్ళల్లో ఎమును కనబడుతున్నారు ఒరి కొడుక మంత్రి మల్లన్న నాకు ఏమో కానీ కళ్ళు తిరిగినట్టు అవుతుంది కొడుకు వచ్చబోయే జీవనాలు అవుతున్నాయి కొడుక ఈ బాధ నేను ఆపలేను కొడుకు నన్ను ఇంటికి పట్టుకపోండి కొడుకులో రాని వరకల్లా ఆ గుర్రాల బండి తీసుకొచ్చి రాజును బండి లోపల వేసుకొని ఇంటికి తీసుకొచ్చి ఇంటి కాడ ఏనాడు వండ పెడుతున్నారు ఆగో రాజు ధరణి మీద పడ్డడు రామదేవుడు ఎప్పటికైనా ఎల్లి పేటలకు కళ్ళల్లో ఎవరు కనబడతారట ఊరి లోపల ఊర కుక్కలకే ఎవరు కనబడతారు బాగా చూసిన తంటి పిల్లలకే ఎవరు కనబడతారు గుడ్ల భూములకే ఎవరు కనబడతారే ఆనాడు శంకరుడు చెప్పిన మాట రాజుకే తెలియదే కళ్ళల్లో ఎవరు కనబడుతున్నారు పారా రామిరెడ్డి పోదామని ఎవ బాగా చేస్తున్నారే అప్పుడే భార్య కనుక వదిలి వెళ్తున్నాడు ఆగ చూసినవా నాలుకే తొత్తర పోతుంది ఓ భావ కనకవతి అయ్య బామరావే బాము కనకవతి బావ నా ప్రాణం పోతుంది దేవి దేవి నేను వెళ్ళిపోతున్న బావ బావ చిన్ననాడు మనది వెళ్ళిపోతాడు వరది ఇద్దరు కొడుకులారి మనము సంబరపడ్డాము బాబు మనము సంతోషపడ్డమే దేవి మనం మృవంగా మృవంగో మూడు నెల్లే బాబా మూడు నెల్లే బాబా మనకు గడవ పాయా గడవ పాయా బంగారం బంగారం
నా ప్రాణం పోతుంది బావ, నా జీవనం పోతుంది దేవి బావ. నేను పోయినాక నేను పోయినాక ఎత్తను వే బావ, కొడుకుల జాతామో పిల్లల జాతామ్మ పిల్లల జాతామ్మ గరగవతి. నాకు వచ్చవయ్య జీవనాలు అవుతున్నాయి బాగా చూసినవా, హార్ట్ అటాక్ అంటే గుండెనే పచ్చినట్టు రాజు కొట్టుకుంటున్నాడే అవ్వా. ఇక నా ప్రాణం పెట్టేటట్టున్నది దేవి, నా జీవనం పెట్టేటట్టున్నది బావ. ఇక పిల్లల పైలము బావ, మన పిల్లల పైలమే దేవి. బాబు లేని పిల్లలంటే బావ నాకు అప్పటికి ఇప్పటికైనా ఎప్పటికైనా దేవి. ఏనుగంత తండ్రి చచ్చిన గాలి అది ఏకులాగుల్లంతో తల్లి ఉంటే తల్లి ఉంటే బావ తల్లి ఉంటే బావ కైకిలన్నా చేసి పిల్లల చదువుకోను పిల్లల పెంచుకోను బాపు లేని పిల్లలు బాపు లేని పిల్లలు అవుతుండేది దేవి. నువ్వు కన్న తల్లివి ఏ కైకి నన్ను చేసి పిల్లలు చదువుకుంటావు బావ, చదువుకుంటే పుణ్యమే దేవి, చంపుకుంటే పాపమని. పోతున్న పోతున్న కాదు నా భార్య కొడుకులు అటువంటి పెట్టిండు. ఇక నేను వెళ్ళిపోతున్నాను కోరి కళ్ళ నోట జీవనాలే ఆ భర్త అయినా కానీ ఒడి లోపల పడుకోవాలి కనుకనేమి ఆ యొక్క విల విల విలగొలు విడి కొట్టుకోవాలి అన్నాడు జీవన ఆడుతున్నాడు. నా కళ్ళ ముందు నాదా నా ఒడి లోపల ప్రాణం పెడితేవా తండ్రి, కసిగా నడిచి పెట్టినాదా నీకు పోనెట్టదో దొరికనాదా. ఈ అల్ల 7 రోజుల కొడుకైండు నాదా, ఈ 7 రోజుల కొడుకును ఎటు కాకుండా చేసినాదా, నువ్వు ఎట్లా పోతున్నావే అయ్యా. 10 మంది కొడుకులు లేరు నాదా, 10 మంది బిడ్డలు లేరు నాదా, ఇయ్యల నన్నయ్యన గారి నాదా, మారు రూపం పెడితేవా తండ్రి. చేతడు గదులు సెల్లల్ల పోసినట్టు ఇయ్యల బండెడు కుంకుమ బదల్ల పోసినట్టు నాదా, గుల్లెడు పువ్వులు గుండెల్ల పోసినట్టు ఇయ్యల మారు రూపం పెట్టి వల్ల కనబడని జాగ్రత్త పోతున్నావా. భర్త లేని ఆడు దానికి బదులాములు ఎక్కువ అంటారు నాదా, భార్య లేని భార్యకు ఏనాడు భార్య లేని మగవానికి బాధలు ఎక్కువ అంటారే అయ్యా. నువ్వు ఎట్లా వెళ్ళిపోతువా అని కన్న బిడ్డను ఒడి లోపల పట్టుకున్నది భర్త మీద వాడి కోలుతున్నది అమ్మా. నాదా ప్రాణేశ్వర శరణు సిద్ధిపేట జిల్లా కొండవెల్లి జిల్లా.
సచ్చిన పేరు కాగదమ్మా ఏనాడైనా గాని సంటి గుడ్డు ఏనాడు పిలగా నెత్తుకొని ఎడవకు అమ్మా ఏసినా నీ భర్త లేవ ఓడమ్మా తుడిచినా నీ భర్త లేవ ఓడమ్మా అన్న తల్లికి కోటాన కోట్ల పేరు ఏనాడు గుడ్డ దయనాలు చెప్పంగా తల్లికైనా గాని ఏనాడు కనుక రేవి మనసు లోపలికి వెళ్ళి ఏనాడు పోతలేదు ఆ కన్న తల్లి సంటి గుడ్డు బిడ్డనెత్తు ఏనాడు కొడుకు నెత్తుకున్నది కోటాన పో కోట్ల ప్రజలకి ఏమని చెప్పుతున్నదమ్మా కొడక ఎల్ల ఈరోజు కొడక ఎల్ల కోటరెడ్డి ఎక్కడ పోతుంది కొడక ఎల్ల మీ తండ్రి చచ్చిపోయింది కొడక మీ తండ్రి ప్రారంభమైందిరా అయ్యా ఎల్ల తల్లి చచ్చిపోతే చిన్న కొడుకు అగ్గి పెట్టాలంటారు తండ్రి చచ్చిపోతే పెద్ద కొడుకు అగ్గి పెట్టాలంటారు పెద్ద కొడుకును పట్టుకున్నది కనుక రేమి కన్న తండ్రికైనా కానీ సింతాయి చెక్కలు సిరిగంధం చెక్కలు మామిడి చెక్కలు మరిగంధం చెక్కలు ఆకాశానికి అంతగదం కష్టం పేరుపిస్తున్నది ఎల్ల చచ్చిపోయినాడు కనుక రేమి రెండు నెలలు ఆరు అడ్డం ఏనాడు పాడగడుతున్నది పాడ లోపల కనుక రేమి కన్న తండ్రినైనా కానీ ఏనాడు కనుక రేమి తన విడి సాల వేపిస్తున్నారమ్మా మరి కనుకనేమి ఏనాడు భర్త ముఖం చూస్తుంటే కనుకనేమి తలకు తలకు మెరిసినట్టు భగవంతుడు రూపంలో కనబడుతున్నాడు ఎల్ల భగవంతుడే వెళ్ళిపోయినట్టు నాది అన్నాడు ఇల్లు సీకటి చేసిపోతున్నవా తండ్రి అని మరి అడగట్టి పాడగట్టి పాడల్ల వండగట్టి కన్న తండ్రి అయిన కానీ ఎల్ల ఈ రోజు కనుకనేమి కన్న తల్లి కలగలగల గోలంగా కన్న ఎత్తుకొని ఆ కన్న బిడి కన్న కొడుకుని ఎత్తుకొని మరి కన్న తల్లి అయిన కానీ ఏనాడు ఏడ్చుకుంటైనా
ఆకాశానికి అగ్గి పెడుతున్నాడు. ఆకాశానికి అంతగా బరబరబర కష్టం పడుతున్నాడు. అందుకే అంటారు పెద్దలారా, మరి సత్యనాడు నాకు దుఃఖం పక్షికి పెట్టిన నాడు ఉండదట, మా పక్షికి పెట్టిన నాడు దుఃఖం కరవ నాడు ఉండదట, అంటారు. ఆ యొక్క భగవంతుడు శంకరుడు కళ్ళవారు చూస్తాడు, ఏడ్చి ఏడ్చి దుఃఖం లోపల భక్తులైన గారి ఆ యొక్క భగవంతుడు ఏనడు ఆయన మర్చిపోరమ్మా. రాత్రి వేళ ఇంటి మీద మల్లె పూలు వేసి కనుకనేవి అన్నాడు, కనుకనే మల్లె పూలు ఎట్లా మాడిపోతుందో, దుఃఖం ఎట్లా దూరం అవుతుంది అటనమ్మ. మరి ఏనాడు కన్న తండ్రికైనా గాని ఆ యొక్క ఏనాడు కష్టం చేసిండ్రు, మరి కన్నందుకైనా గాని ఆ యొక్క ముట్టుడు ఆపుకోవాలంటే కోట్ల ప్రజలందరూ కనుకనేవి, కుటుంబ సభ్యులందరూ కనుకనేవి, గంగ లోపల గంగ తాను వేస్తున్నారు, లోగిళ్ళ బయటికి వస్తున్నారు కనుకనేవి, పెండ కూరి ఏనాడు పెడుతున్నారు, పెండ ముందుకెళ్ళి ఏనాడు దాటుతున్నారట, లోపల లోగిళ్ళ లోపల కనుకనేవి దీపం పెడుతున్నారమ్మా. దీపం లోపల తండ్రి రూపం చూడబట్టిరే అమ్మా. మరి ఏనాడైనా కానీ మూడు రోజుల నాడు పక్షికి పెడుతున్నారట, రెండు రోజుల నాడు కర్మ చేస్తున్నారు, కన్న తల్లి కలిగినవి అల్ల ఈ రోజు ఆ కనకవాతి దేవి కలగల కలగల కోలుతున్నది, ఇయ్యల చిన్న కొడుకును పట్టుకున్నది. ఓ కొడక నీ ఆటలు చూడపాయరా కొడక, నీ పాటలు చూడపాయ కొడుకో, ఇయ్యల కనుకోని ఏమి ఫలము రా కొడక, కనకేమి ఫలము రా అయ్యా. కన్న కొడుకుని ఎత్తుకొని ఏనాడు కన్న తల్లి అయినా కానీ ఎట్లా పెంచుతున్నది వరమ కన్న కొడుక రారా ఇయ్యాల నేను ఏనాడు పెంచి పెద్ద చేస్తాను అని ఇయ్యాల కన్న కొడుకునైనా వెయ్యో అబ్బాలు పెంచావట్టే రామ రామ ఒక మాట అది కత్తున్నది కొడక అందరూ అలా కొడక నువ్వు లేని వారు కాదు కొడక, రాజుల యోగితము లోపల ఉంటావు కానీ కొడక నువ్వు రారాజు కావాలి కొడక, నీ తండ్రి పేరు ఉదరియాలి కొడక, నీ తండ్రి పేరు నిలబెట్టాలి రాజులాగా. ఏ కన్న తల్లికైనా కానీ ఐదేళ్ల లోపల అక్షరాభ్యాసం చేపియాలంటారు, చదువు రాని మొద్దు గట్టి మేసి ఎద్దు సరి సమానం అంటారవ్వా, ఇల్లాలి సరుగు ఇంటికి వెలుగంటారు ఆట, ఒక్కరి చదువు పది మందికి వెలుగంటారమ్మా. మరి కత్తి కంటే కలము గొప్పదాట, మరి దొంగలు ఎత్తుకపోని దొరలు వంచుకొని పాలి వారు గుంజుకోడు పగవారు ఎత్తుకపోని, తెలివితేటలు చదువు సందలు అంటారు సత్యదాకా ఎంబడి ఉండేది తెలివితేటలు అంటారమ్మా. నా కొడుకు ఐదేళ్ల కొడుకు సింది కృష్ణుడు ఎక్కడ ఆడుకుంటున్నాడు, ఏ బదారు లోపల ఆడుతున్నాడు, ఏ గోడల్లో ఆడుతున్నాడు, ఎక్కడ ఆడుతున్నాడు, నా కొడుకును దొరక వయసు చదువు బల్ల లేపిస్తాను ఏ సింతల్లా సిరిగోడలు ఆడబట్టి, అరే కన్న కొడుకు ఏడున్నాడా అని ఒరే గోటీలు ఆడేటి
ఇక్కడ ఏం చేస్తున్నావురా నాన్న? మమ్మీ నాన్న ఇక్కడ ఏం చేస్తున్నావురా? మమ్మీ ఏం చేస్తున్నావురా? ఇక్కడ నేను గోటిలు ఆడుకుంటున్నా. గోటిలు ఆడుకుంటారా? ఇక్కడ ఆడుకునే వయసు కాదు, బడికి వదురారా? నాకు బయటకొస్తే బడికోతే ఏమత్తదో? బడికోతే చదవత్తది, జ్ఞానం వస్తుంది, తెలివి పెరుగుతుంది. అన్నిట్లో పాస్ అయిన తర్వాత తెలంగాణలో నీకు తెలివి కల్లా జాబ్ వస్తుందిరా. జాబ్ వచ్చినాక తెలంగాణలో జాబులు పెడుతుంటా? అయ్యో జాబులు ఇప్పుడు లక్ష ఉద్యోగాలు లేవా? మన కళాకారులకు మనకైతే ఏం లేవు. కళాకారులకు ఏమైనట్టే. సరే పర్వాలేదు కానీ కొడుక, ఇలా నువ్వు అన్నిట్లో పాస్ అయినాక నీకు ఒక జాబ్ వచ్చినాక నీకు అందమైన పిల్లలు తీసుకొచ్చి పెద్ద మనుషులు అందరు కలిసి నీకు లగ్గం చేస్తారా? ఇప్పుడు కాదురా, 21 ఏళ్ళ లగ్గం అవర్ దాకా నువ్వు చదువుకోవాలి. లగ్గమైనాక నీకు చక్కని కాపురం నడుతుంది. కాపురం నడిచినాక భగవంతుని మన్నించి నీ గర్భాన కొడుకుల బిడ్డల సంతాన పొలం ఓడి కడతాడు. ఓడి కట్టినాక వాళ్ళు పెరిగి పెద్దోళ్ళు అవుతారు. వాళ్ళకు లగ్గాలు అవుతాయి. లగ్గాలు అయినాక నువ్వు కట్టె పట్టుకుని నడుతావు. కట్టె పట్టుకుని నడిచి నువ్వు తాత అవుతావు. బర్రగాసుకుంటే అదో జాబ్ అవుతుంది. బడికోదు రారా? సరే మమ్మీ నేను వస్తున్నా, నువ్వు ఎత్తుకుంటే నేను వస్తా మమ్మీ. నన్ను ఎగిరేసి సంకకి ఎత్తుకుంటే ఓ బిడ్డో నిన్ను నేను పోతానరా. సిలిండర్ బిడ్డలు నువ్వు ఉన్నావు, సీపీలో నేనున్నా, నిన్ను ఎత్తుకునే తెల్లారి నన్ను నాలుగు ఎత్తుకోవాలి. లేదు మమ్మీ నన్ను ఎత్తుకుంటే లేదురా, నాలుగు దిక్కుల దొక్కిన పత్తి పారే వాళ్ళు నువ్వు కనబడుతున్నావు. పెద్దగాడ పత్తి కొట్టుకోబెట్టు నేను నిన్ను పోతానరా. నన్ను ఎక్కువ ఇవో ఏడు పట్టిన దొరకపోతా, లేకపోతే ఇక ప్రైవేట్ బస్సులు ఎక్కిస్తా. ఇక నువ్వు ఆడికే బడికి అడుకో. సరే నీ ఏళ్ళు పట్టుకుని వస్తా. సరే పర్వాలేదు, కన్న తల్లి అయినా కానీ ఢిల్లీకి రాదైనా తల్లి కొడుకే అంటారవ్వా. మరి ఏనైనా కానీ ఏడు తొట్టు ఎరకనేమి, గుమ్మడికాయ తీగుంటది కనుకనేమి తీయ కాయబరు కాబోదు. నా కన్న కొడుకైనా కానీ నేను కాదనకుండా లేదనుకుంటే ఏడు పట్టి తోలుకు పోయి చదువు బల లేపిస్తారా కొడక? రారా 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 నా చిన్ని దానయా. చదువు బడి లోపల పిల్లగాడైనా కానీ పంతులు ఒక్కటి చెప్తే పిల్లగాడు నాలుగు చదువుతున్నాడు. ఏనాడు చదువు లోపల ఆరతీరుడు, ఏనాడు పిల్లగాడైనా? ఇద్దరు పిల్లగాళ్ళు చదువు బల చదువుకోని కాని మరి వాళ్ళ సంగతి అక్కడ ఉండదు కాని పెద్దోడు పోటరెడ్డి, చిన్నోడు చిన్ని కృష్ణ, అదో వరాన వచ్చిన వర పుత్రుడు వల్ల చిన్ని కృష్ణుడు వంటి కనుకనేమి. సారు పుత్రం చెప్పింది మాపన చెప్ప చెప్తున్నాడు, మాపన చెప్పింది రేపప్ప చెప్తున్నాడు. అమ్మ ఆటలాడు ఆనాడు ఉన్న విద్యలు మరి కత్తి సాగు కర్ర సాగు బాగు సాంబల్లం సాగు నేర్వట్టనే అమ్మ. మరి రామరమ సీతారా
ఆగలి వాళ్ళు పెరిగి పెద్ద కాని అని ఇప్పటిదాకా జరిగిన కథ ఒక ఎత్తు. ఇది భూలోక పట్నం లోపల కథ. వలసా బ్రాహ్మణుల పట్నం లోపల ఇద్దరు పిల్లగాని చదువుకుంటా పెరగని గాని ఈ కథ ఇక్కడ ఉన్నది. పాగోయి నుంచి దేవలోకం లోపల కథ ఇన్ నుంచి నడిచేది ఉంది. నడిచే కథ ఇంకో ఎత్తు. నాకు దేవలోకం లోపలైన గాని మరి అటువంటి యొక్క దేవలోకానికి రాజధాని నగరం అంటే నాకు రమ 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 దేవతలకు రాజు దేవేంద్రుడు, అతని పేరు ఇంద్రుడు దేవేంద్రుడు, అతని భార్య శశిదేవి. మరి దేవేంద్రుడికి ఒక ఏడుగురు బిడ్డలాట. నాకు నలని రంభ ఊర్వశి మేనకాశి ఉత్తమ అందరికన్నా చిన్నది దేవయాని ఏడుగురు బిడ్డలున్నారు. మరి ఒకనాడు దిన ముందు దేవేంద్రుడు ఏమనుకున్నాడు, నేను దేవతలకు రాజును, నేను దేవలోకాన్ని పరిపాలించవాని నేనే. మరి ఒకనాడు కాపోతే ఒకనాడు నాకు చేతగా గుంటైనా గాని ఆ తర్వాత నా వారసులు ఎవరు పరిపాలించాలి. ఏడుగురు బిడ్డలు మంచిగా విద్యలు బుద్ధులు నేరుస్తున్నారు గాని అందులో పలటువంటి కనుక నేను గుణవంతులవలో ఇరవంతులవలో ఎనిమిది కల్లోళ్ళు ఎవరైతారు, ఎవలకు విద్యలు బుద్ధులు అంటుతున్నాయి, ఎవలకు తొందరగా అంటుతలేవు. ఒక్కసారి నేను పరీక్ష చేయాలనుకున్నాడు ఆ దేవ ఇంద్రుడు. ఏడుగురు బిడ్డలను నేను ఒకసారి పరీక్ష చేస్తానా అని. మరి ఇప్పుడు ఏ బిడ్డల పెట్టుకోయి అటువంటి యొక్క బిడ్డలు నేను ఒక నాలుగు ప్రశ్నలు అడుగుతా. ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పేటోళ్ళు ఎవరు, ఇంట్లో చెప్పని వాళ్ళు ఎవరు, ఇప్పుడే నేను తెలుసుకుంటానా అని ఆ బిడ్డల పేటికి వస్తున్నాడు దేవ ఇంద్రుడేమో. ఎట్లా వస్తున్నాడు, రమ రమ రామ 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 రామ
తీసుకోని ఆ నాలుగు ప్రశ్నలు నేనేస్తానని ముందుగల్లా పెద్ద బిడ్డను పిలుస్తున్నాను నీ దేవి నాని నాకు పెద్ద బిడ్డను పిలుస్తున్నాడు దేవేంద్రుడేమో బిడ్డ నాని దేవి అయ్యయ్యో బిడ్డారో విద్యలు బుద్ధులు ఋషుల దగ్గర నేర్చుకుంటారు మొత్తం విద్యలు కూడా వస్తాయా బిడ్డ నాకు ఇవాళ ఒక ఆలోచన వచ్చింది ఏంటిదంటే మరి మీరు అక్కడ మీ మన పంతులు గురువు చెప్పిన మాట గుర్తుంచుకుంటురా ఉంచుకుంటలేరా ఒకసారి మిమ్మల్ని నేను పరీక్ష చేద్దానని అనుకుంటున్న బిడ్డ నేను ఒక నాలుగు ప్రశ్నలు అడిగితే జవాబు చెప్తావా ఇప్పటికి నాలుగు కాకపోతే నూట ఒకటి కాకపోతే వెయ్యి ఒకటి చెప్తానే నానా అవేత నీ ప్రశ్న జవాబులు ఎంత నీ లెక్క ఎంతనే అంతేనా రెట్టింపు చెప్తావు చెప్తావా బిడ్డ మరి అడగన్నా బిడ్డ నాలుగు ప్రశ్నలు అంటే ఏవో కాదు ఆగో మొదటి ప్రశ్న అడుగుతున్నా విని బిడ్డ బిడ్డ మరి భూలోక పట్నం లోపల మనం ఉన్నది దేవలోకం భూలోక పట్నం లోపల ఇచ్చి సచ్చిందెవరు ఇయ్యక సచ్చిందెవరు తెలిసి సచ్చిందెవరు తెలవక సచ్చిందెవరు బిడ్డ అనుకున్నా ఎంత పెద్దది ఇచ్చి సచ్చింది ఎవలు ఇచ్చి సచ్చింది ఎవలు ఇచ్చి సచ్చింది ఎవలు గంతది అంటే చిన్నదేనా చిన్నది అంతేనా ఇచ్చి సచ్చింది ఎవరంటే ఎన్టీఆర్ రెండు రూపాయల కిల బియ్యం ఇయ్యలేదా ఎన్టీ రామారావు ఏమిచ్చి సచ్చిండు రెండు రూపాయల కిల బియ్యం అన్నాడు సచ్చిండు ఓహో ఎన్టీ రామారావు భూలోకం మీద బిడ్డ నిజమే రెండు రూపాయల కిల బియ్యం ఇచ్చిండు సచ్చిండు మరి బిడ్డ రెండో ప్రశ్న ఇయ్యక సచ్చింది ఎవరు ఇయ్యక సచ్చింది ఇయ్యక సచ్చింది ఎవరంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఇయ్యక సచ్చిండు ఏమి ఇయ్యక సచ్చిండు ఆయన ఏమి ఇయ్యక సచ్చిండు అంటే తెలంగాణ ఇస్తా అనుకుంటా ఇయ్యలేడు కాబట్టి ఆ మనసు కొండలల్లా హెలికాప్టర్ వైండు నలమల అడవిలా గుట్ట గుద్దుకొని సావలేదా తెలంగాణ ఇయ్యక ముందుకి తెలంగాణ ఇస్తుంది అని తెలంగాణ పార్టీ తోటి పొత్తు పెట్టుకొని ఇక తెలంగాణ ఇయ్యకుంటా నల్లమల కొండలలో పైరాల గుట్టకు సచ్చి పైరం అయిపోయిందంట ఒక దొరికిందా తుకుడం దొరికిందా దొరకలే అది బిడ్డ ఇచ్చి సచ్చినోడు ఎన్టీ రామారావు ఇయక సచ్చినోడు రాజశేఖర రెడ్డి బిడ్డను ఇంద్రోళ్ళు నేర్చుకున్నది దేవాలయం రెండో బిడ్డ నడుతున్నావు కన్నా బిడ్డ అటువంటి గీకలు పెట్టుకుంటా బిడ్డ ఊర్వశి ఎక్కడ ఉన్నావా అని పిలుస్తున్నాడా వేడికి బయలు ఎట్లా పోతున్నది ఊర్వశి దేవి మల్లెలు 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 మల్లెలు
అందుకని పిలిచినావు బాపు ఆపతే వచ్చ సంపదే వచ్చ అంటున్నావు. నాకు ఆపతి ఏమి రాలేదు సంపద ఏమి రాలేదు, కానీ బిడ్డ నిన్న ఒక ప్రశ్న నాలుగు ప్రశ్నలు అడగాలని పిలిచిన. ఏమిటి నాన్న అవి? ఏమిటి నాన్న అంటే నేను మిమ్మల్ని రోజు దోరిస్తున్నా గురుకుల పాఠశాలకు, గురువుల దగ్గర దోరిస్తున్నా. మరి వాళ్ళు చెప్పిన మంచిగా జ్ఞాపకం ఉంచుకుంటున్నారా ఉంచుకుంటలేరా? ఒక్కసారి అడుగుదామని పిలిచిన బిడ్డ, ఒక నాలుగు ప్రశ్నలు అడిగితే జవాబు చెప్తావా? నాలుగు కాదు 40 అడుగు, 400 అడుగు నాన్న, అన్ని చెప్తాను నేను. నాలుగు కాదు 40 అడిగినా సరే, 400 అడిగినా నన్ను 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 మించిన తెలియదు ఎవరికి లేదు. అంతేనా? ఎవరికి లేదు. అబ్బో నీకు జ్ఞాపక శక్తి బాగానే బాగుంటది బిడ్డ. 400, 4000, 40000 ఎంతైనా చెప్తా. చెప్తావా? చెప్తానన్నా బిడ్డ. ఇవన్నీ నా దగ్గర ప్రశ్నలు కనిలేవు గానీ నాలుగే ప్రశ్నలు నేను అడుగుతున్నా. అడగన్నా బిడ్డ. మనది దేవలోకం కానీ భూలోకం మీద ఇచ్చి సచ్చిన వాళ్ళు ఈయక సచ్చిన వాళ్ళు, తెలిసి సచ్చిన వారు ఎవరు, తెలవక సచ్చిన వారు ఎవరు? ఇవి నాలుగు ప్రశ్నలు బిడ్డ, ఒక్కొక్కటి అడగన్నా. అడుగు ఫస్ట్. ఇచ్చి సచ్చిన వారు ఎవరమ్మా? ఇచ్చి సచ్చిన వారు. ఓహో గింతేనా నాన్న? నేను ఇంకా ఎంత పెద్దది అడుగుతావో అనుకున్నా. ఇచ్చి సచ్చిన వాళ్ళు ఎవరు అంటావు? ఎవరు బిడ్డ? మా తాత నీకు అమ్మని ఇయ్యరా? మా మమ్మీని. మీ తాత ఇచ్చిండు సచ్చిండు. మీ తాత వాళ్ళ వాళ్ళ బిడ్డ బిడ్డను అన్నాడు, పెంచిండు, పెద్ద చేసి నీ చేతిలో పెట్టిండు, సచ్చిండు. ఓహో మీ తాతనా? అంటే మా మామ ఇచ్చిండు సచ్చిండు. మరి ఈయక సచ్చిన వాళ్ళు బిడ్డ? ఈయక సచ్చిన వాళ్ళు. ఇది కూడా తెలియదు నాన్న? గాజు తెలవది. ఇంత చిన్న ప్రశ్న అంత? ఇవన్నీ చిన్నయ్యనా? మా అమ్మమ్మ లేదా? మా అమ్మమ్మ మా తల్లిని నీ చేతిలో పెట్టినాక వరకట్నం ఇస్తా అన్నది. ఇస్తాన్నది ఇయ్యక ముందే వచ్చింది. ఇంతే ఇంత చిన్న వరకట్నం ఒప్పుకున్నది. ఎంత పెద్ద అడుగుతున్న వరకట్నం ఇయ్యన్నది? ఇయ్యక ఇస్తాన్నది ఇయ్యక ముందే వచ్చింది. ఇచ్చి సచ్చినోడు మీ తాత, ఇయ్యక సచ్చింది మీ అమ్మ. అంతే ఇంతేనా బిడ్డ? నువ్వు కూడా మస్తు తెలివి పలు రాలువే. ఒరి మూడో బిడ్డ నువ్వు విలువను బట్టే, ఎవరు చెప్తలేరు? ఒక చిన్న బిడ్డ నా బిడ్డ దేవయ్య అనున్నది. చిన్న బిడ్డ నేను పిలుస్తానంటాడు. మరి ఆరుగురు బిడ్డలు చెప్పపోయి. ఇప్పుడు చిన్న బిడ్డ ఉంది నాకు ప్రేమ గల్ల బిడ్డ, ఆ బిడ్డని నేను విలిసి అడుగుతీగా. మరి ఆమె కూడా ఇట్లే విలలెక్కనే ఉన్నదా? ఆమె జర తెలివి పలు రాలా? ఆ చిన్న బిడ్డని పిలుస్తానా? అని బిడ్డ రావే బిడ్డో బిడ్డ దేవాయాని. ఏమైంది నీకు? ఏం బాధ కలిగింది నాన్న? డాడీ నువ్వు విలువంగానే నాకు మనసులో మనసు లేక వేగి వేగి ఉరికొచ్చిన, నీకు ఏం బాధ కలిగింది డాడీ? ఓహో డాడీ అంటే ఇది గురుకుల పాఠశాల లోపల చెప్తారు? అయితే అవును, మాకు మొత్తం ఇంగ్లీష్ మీడియం చెప్తారు. బిడ్డ సరే సరే ఇంగ్లీష్ మీడియం చెప్తారు, కానీ బిడ్డ ఇగో నేను ఒక నాలుగు ప్రశ్నలు అడగాలనుకుంటున్నా, దానికి సమాధానం నీ దగ్గర ఉన్నదా నువ్వు చెప్తావా? నాన్న నాలుగు ప్రశ్నలు అడుగుతాను అంటున్నావు, నాకు తెలిసింది అయితేనేమో చెప్తా, తెలవకపోతే డాడీ నాకు తెలవలేదు అని చెప్తా. తప్పేమున్నది నాది సమాధానం అంటే ఇది. ఇంతకు ముందు వచ్చిర్రు ఆరుగురు బిడ్డలే, 40 అడుక్కో, 400 అడుక్కో అని ఒకటంటది, 40000 అడుక్కో అడుక్కోమని ఒకటంటది. కానీ నా బిడ్డ తెలిస్తే సమాధానం చెప్తావు, తెలవకపోతే సమాధానం చెప్పనంటావు. నాకు తెలవకుండా నేను సమాధానం వేడుకలు చెప్తానే, తెలవకపోతే తెలవలేదంట, తెలిస్తేనేమో తెలిసినట్టు చెప్తానా? అంతే అంతే బిడ్డ. బిడ్డ దేవయ్య అని నాకు తెలవని ప్రశ్నలు అడగలేని బిడ్డ, నీకు తెలిసే ప్రశ్నలే నేను అడుగుతున్నానా? నాకు దేవేంద్రుడు ఆయన ఏమంటున్నాడు బిడ్డ? నాలుగు ప్రశ్నలు అంటే ఏవో కావమ్మా? భూలోక పట్నం మీద తెలిసి ఇచ్చి సచ్చిన వారు ఎవరు, ఈయక సచ్చిన వారు ఎవరు, తెలిసి సచ్చిన వారు ఎవరు, తెలవక సచ్చిన వారు ఎవరు?
దివ్య నాలుగు ప్రశ్నలు అమ్మా. నానా ఒకటేసారి సింతకాయ దులిపినట్టు దులిపితే నాకేమర్థం అవుతుంది డాడీ? ఒక్కొక్కటి అడిగితే నేను ఒక్కొక్కటైనా కానీ నీకు వివరించి చెప్తానండి డాడీ. బిడ్డ మొదటి ప్రశ్న అడుగుతున్నా విన, భూలోక పట్నం మీద ఇచ్చి సచ్చిన వారు ఎవరమ్మా? అయ్యో డాడీ ఇలా అయినా కానీ మన దేవలోకం లోపల ఉన్నాం, భూలోకం లోపల ఇచ్చి సచ్చిన వారు ఎవరు అని అంటే నానా ఇచ్చి సచ్చిన వారు నీకు తెలియదా? అయితే ఆ భూలోక నగరం లోపల ఆ ఇచ్చి సచ్చిన వాడు బలి చక్రవర్తి నానా. బలి చక్రవర్తి అయితే ఏమిచ్చిండు, ఎందుకు తెచ్చిండు, ఎట్లా తెచ్చిండు అమ్మా? నానా ఏమిచ్చిండు ఎందుకు తెచ్చిండు అంటే ఇలా అయినా కానీ భూలోక నగరం లోపల నానా అంత నీకే తెలుసు కానీ నీకు వివరించి చెప్పడానికి నువ్వు చెప్పి నీకు తెలియదా డాడీ? అబ్బో బిడ్డ నిజమే బిడ్డ, నువ్వన్నట్టు బలి చక్రవర్తి భూలోక పట్నం మీద రాజు రాజ్యం వెళ్ళేటప్పుడు దాన ధర్మాలు దండి చేస్తున్నాడు. దాన ధర్మాలు దండి చేస్తే విష్ణునారాయణ మూర్తి కళ్ళ చూసిండు, అడిగిన వారికి లేదనుకుంట దానం చేస్తున్నాడా అని. వామన అవతారం మీద భూలోక పట్నం వచ్చిండు, భూలోక పట్నం వచ్చి అయ్యా రాజవర్య నాకు ఈమన్నది ఇస్తావా అన్నాడు. తప్పకుండా ఇస్తా బిడ్డ, రోజు ఎంతో మందికి దానం చేస్తున్నా, నువ్వు ఒక చిన్నపిల్ల అని వామన అవతారం మీద వచ్చినావు, మరి దేవుడు అని తెలియదు ఇస్తాపో అన్నాడు. అరవరకల్లా ఏమి ఏమి అడుగుతావు కొడుక కోరుకోమంటే మూడు అడుగుల జాగడిగిండు, మరి కోరుకో ఇస్తున్నాను అన్నాడు. మూడు అడుగుల జాగ అంటే ఒక పాదం తీసిండు భూలోకం మీద పెట్టిండు, రెండో పాదం తీసిండు నారాయణ మూర్తి ఆకాశం మీద పెట్టిండు, మూడో పాదం ఎక్కడ పెట్టాలంటే గా భూమి మీద బలి చక్రవర్తి నిలబడ్డ చోటు గాన్ని ఒక్కటే ఉన్నది. అయ్యో నా నెత్తి మీద అడుగు పెట్టమన్నాడు బలి చక్రవర్తి. ఆ విష్ణునారాయణ మూర్తి మూడో పాదం బలి చక్రవర్తి మీద పెట్టి తొక్కుడు తొక్కుతే రారాణి పాదాలోకం వేయిండు రామరాము, పాదాలోకం వయ్యారాని ప్రాణమైన అడవిలు పెట్టిండు. చక్రవర్తిని తీసుకొని అటువంటి కనుకనేమి కైలాసగిరి కొండలల్లా దేవుని దగ్గర రంజ్యోతి మాణిక్యమై నేర్పిండు, పగట్ల ఇచ్చి సచ్చిండు అంటున్నది ఆ కన్న బిడ్డో. ఇదేమే బిడ్డ బలి చక్రవర్తి ఇచ్చి సచ్చిండు, మరి ఇయ్యక చనిపోయిన వారు ఎవరమ్మా? అయ్యో నానా ఇయ్యక చనిపోయిన వారు ఎవరు అంటున్నావా? నానా ఇంత బాగా ఏనాడు భారతం లోపల భాగవతం లోపల ఇయ్యక సచ్చిన వారు కనబడతలేరు నానా? ఎవరమ్మా? దుర్యోధన చక్రవర్తి ఇయ్యక సచ్చిపోయిండు. దుర్యోధన చక్రవర్తి ఏమి ఇయ్యలేదు, అది కూడా నిజంతే ఉన్నది, నీకు అన్ని విషయాలు తెలిసే డాడీ. అబ్బో నిజమే నిజమే బిడ్డ, దుర్యోధన చక్రవర్తి మరి గంధర్వ వంశమును పుట్టింది భూలోకం మీద చంద్రవంశము, చంద్రవంశము లోపల పుట్టిండు చంద్రుడు, చంద్రుని కుమారుడు భీష్ముడు, భీష్ముని సహోదరుడు విచిత్ర వీరుడు, విచిత్ర వీరుని కొడుకు పాండురాజు. అగో చూసినవా పాండురాజు అన్నగాడు ధృతరాష్ట్రుడు, ధృతరాష్ట్రునికి నూరుగురు కొడుకులు ఒక్క బిడ్డ పుట్టింది, పాండురాజుకు ఐదుగురు కొడుకులు పుట్టిండ్రు. అటువంటి యొక్క పంజమ ఆట లోపల వల్ల మామ శకుని తోటి ఇద్దరు పంజము జూజమాట ఆడుతారు, జూజమాట లోపల పాండవులు ఓడిపోయినరు, ఓడిపోయిన వాళ్ళు 12 ఏళ్ళు అరణ్యవాసం ఒక్క 7 అజ్ఞాతవాసం చెయ్యాలి, కాకో తప్పకుండా చేసేస్తామని పాండవులు అరణ్యవాసం ఒక్క 7 అజ్ఞాతవాసం చేసి 13 ఏళ్లకు మళ్ళీ ఇప్పటోలే పస్తిరాముడి పట్నం వస్తే అప్పుడు మా రాజ్యం మాకి దుర్యోధన చక్రవర్తి అని 5 పాండవులు అడుగుతుంటే గప్పుడే రాజ్యం ఓడుకున్నా దేశం ఓడుకున్నా హస్తినాపురి పట్నం మొత్తం నాదే, ఇక మీకు ఇయ్యవోనని దుర్యోధనుడు అన్నాడు. సగం రాజ్యం మాకి ఇయ్యపోతే 5 గ్రామాలన్న మాకి, 5 గ్రామాలన్న మాకిస్తే మేము గ్రామాలు నేలుకొని బతుకుతామన్నారు. 5 గ్రామాలు కాదు సూదిమో నమో పెంత జాగుడు అన్నాడు. అట్లయితే ఇక నువ్వు మొత్తమే అయ్యపోతే చేస్తాము యుద్ధం అని, ఆ యుద్ధం చేస్తే 5 పాండవుల చేతుల 100 కౌరవులు తెచ్చిరి, అట్లా 100 కౌరవులకు సావుకు కారణమైంది దుర్యోధనుడు. అట్లా దుర్యోధనుడు ఇక సచ్చినట్టు బిడ్డ ఇంకేంటి చెప్పు. ఇది ఈ రోజు ఒక కథ, ఎట్లున్నది? బాగున్నది కదా. ఇంకా కథ మిగిలే ఉన్నది, ఆ కథ చూడాలంటే ఏం చేయాలి? ఇలా సమయం అయిపోయింది కాబట్టి రేపటిదాకా మీరు ఎదురు చూడవలసిందే. ఇంకా సూపర్ సూపర్ చాలా అద్భుతమైన ఘట్టాలు ఉన్నాయి, అవి చూడ మిస్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా రేపు ఈ అలాగే టీవీ పెట్టుకొని ఉంటామరి క్షణార్థి. యూట్యూబ్లో మాత్రం SSC డిజిటల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.